భూమి గురుత్వాకర్షణ శక్తిని ఆపేది, భూభ్రమణాన్ని కదిలించేది, ఉత్తర ధ్రువాల దక్షిణ ధ్రువాల దిశను మార్చగలిసేది, అంతరిక్షంలో నుంచి కనబడగలిగేది, చైనా యొక్క కఠిన కఠోర శ్రమకు నిదర్శనం, బహుళార్థక సార్థక ద గ్రేట్ త్రీ జార్జెస్ డ్యామ్ ని మీరు చూడబోతున్నారు ప్రపంచపు ఎనిమిదో వింతగా. పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టి ఆనందిస్తారని తొలి భారతీయ యూట్యూబర్గా ఈ డ్యామ్ని మీకు చూపించడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లమే ప్రపంచ యాత్రికుడు త్రీ జార్జెస్ డ్యామ్ నుంచి. జై హింద్. ఉప్పెనలా పొంగే నదులు ఉప్పు సముద్రం పాలు అన్నారు మన పెద్దలు. ఆ ఉప్పు సముద్రం పాలవ్వకుండా ఈ నదులను కట్టి ఆనకట్టే ఈ త్రీ జార్జెస్ డ్యామ్. అది ఎంతవరకు యాదృచ్ఛికం. దీని పక్కనే ఉన్నది వుహాన్ నగరం. వుహాన్ నగరం వల్ల ఎంతమంది అయితే చనిపోయారో, ఇది బద్దలైతే దానికి అంత అంతకమంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జంజో. ఈరోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్కి వెళ్ళబోతున్నాం. రిస్కీ జర్నీ, వర్షం గట్టి పడుతుంది గురుగారు. లెట్స్ గో. కార్తీక్ మళ్ళీ కాలేజ్ ఎగదొప్పామా? కోహ్లీ నువ్వు అన్ని తిను, నువ్వు అన్ని తిను. సో 10 గంటల జర్నీ అండి. ఇటువంటి వీడియో యూట్యూబ్లో మీరు ఎంత నెతికినా కనబడదు, ఎవరు వ్లాగ్ చేయరు, ఎందుకంటే చాలా కష్టం. మనం వుహాన్ ప్రావిన్స్ మీదుగా హుబియే ప్రావిన్స్ కదండి, హుబై ప్రావిన్స్కి అయితే వెళ్ళాలి. ఇటు 10 గంటలు అక్కడ రాత్రి స్టే చేస్తాం, మళ్ళీ పొద్దున్న ఎక్స్ప్లోర్ చేస్తాం, రిటర్న్ వస్తాం, రిటర్న్ వచ్చి వేరే దేశం వెళ్ళిపోతాం. అదే రాజమండ్రి బ్రిడ్జ్ షన్కి ఎక్కువ వచ్చింది అంటే ట్రైన్ రూట్ అది కమలేశ్వరం రాజమండ్రి బ్రిడ్జ్. రాజమండ్రి పూర్తిగా జర్నీ వెళ్తుంది. గురుగారు ఎంత 120 కొడుతున్నాడు ఇదిగో చూసుకోవచ్చు. 120-150 కొడుతున్నాడు. సర్వీస్ ఏరియా ఉందా నీట్ అడుస్తుంది? ఇదిగోండి ఇంకా 13 కిలోమీటర్స్ లో సర్వీస్ ఏరియా. సర్వీస్ అంటే మనం పాస్ పోసుకోవడానికి ఏమైనా తినడానికి లంచ్. సూపర్ బాగుంది. కుట్టేటట్టు ఉందండి వాడే, గట్టిగా కొడుతుంది. ఫుడ్కొచ్చాము, ఫుడ్ తినేసి బయలుదేరదాం. ఇంకా డిన్నర్ అండి, రాత్రి డిన్నరు ఇదిగోండి. కొనసాగిస్తున్నాం దాబాలోని. ఇదిగోండి ట్యాక్సీలు అన్నీ మీరు చూసుకోవచ్చు. అంతా మొత్తం వ్యాన్లు ట్యాక్సీలు ఖాళీ లేవు. తిరణాల సంబరం ఇక్కడ. నేను కనబడలేదండి రోడ్డు. వాటర్ కూడా బాబాయ్ మామూలుగా లేదు. నేను మనమే వెళ్తున్నాం రోడ్డు మీద కదా. ఇంకా లేదండి, ఇంకా 50 నిమిషాలు. అమ్మా మేము పడుకున్నాం అండి, అందరూ టైం ఎంత అయిందమ్మా? మీ అమ్మ అర్ధరాత్రి మతలుదారు ఎలా తోలుతున్నారండి? మీకు దండం పెట్టాలి, రండి ఎక్కడ పడుకుని పోదాం. నిద్రో చేస్తుంది అవుతుందండి. ఇప్పుడు మనం డ్యామ్ పైన ఉన్నాం అన్నమాట. రూట్ దొరకట్లేదు మనకి, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని. అది పరిస్థితి. ఇప్పుడు అర్ధరాత్రి 4 అవుతుంది కరెక్ట్గా, 4:10. ఇదిగోండి రేపు ఈ షిప్పుల్లో నుంచి ఆ డ్యామ్కి వెళ్ళొచ్చట. ఇక్కడ ఉంది డీటెయిల్స్, పడుకుందాం ఇంక చాలు, నిద్ర వస్తుంది. ఇదిగోండి అది అందరమైన దృశ్యం. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? భారీ వర్షం అన్నమాట. డ్యామ్ గేట్లు ఎత్తేస్తారట, ఎల్లనివ్వరట. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం చూసారు కదా, దారుణంగా ఉంది. కదలేని పరిస్థితి ఎటును. పల్లెటూరు అండి, చుట్టూ పల్లెటూరే ఉన్నదన్నమాట. వ్యవసాయాలు పల్లెటూరులే, డ్యామ్ చుట్టూ అవే ఉంటాయి అనుకోండి, బాగున్నది. వచ్చామండి తినడానికి లంచ్ డిన్నరును. గురుగారు ఏటి అమ్ముతున్నారండి? బూర్లా, ఇడ్లీలా? ఇడ్లీలు, తెల్ల తెల్ల ఇడ్లీలు. ఇది పొద్దున పొద్దున కారం చట్నీతో గురుగారు. మంచిదే, బాగుంది బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇది కొనుక్కోవాలండి, టోల్ గేటు. అదిగోండి కనబడుతుంది, చూసారా? ఆ పైన జలపాతాలు వస్తున్నాయి. టోల్ గేట్ ద్వారా ఇప్పుడు వెళ్ళాలి మనం. చూసుకోవచ్చండి వర్షం గట్టిగా పడుతుంది. టూరిస్ట్ సెంటర్ అక్కడ ఉంది, చూసారు కదా? టూరిస్ట్ సెంటర్కి వెళ్ళి మనం టికెట్లు అవి కొనుక్కోవాలంట. మామూలుగా లేదు ఇక్కడ సిచ్యువేషన్. చూసుకోవచ్చండి వర్షం అయినా వర్షం బాబైనా గొడుగులు వేసుకొని అంబ్రెల్లా వేసుకొని వచ్చేస్తున్నారు ఈ డ్యామ్ని చూడడానికి. మీరు చూసుకో, చాలామంది ఉన్నారు బస్సుల్లోని. మామూలుగా లేదు సిచ్యువేషను. ఇదిగోండి అండి టికెట్ ఆఫీస్ ఉంది. ఇదిగోండి టికెట్లు తీసుకొని మనం వెళ్ళాలి, బయలుదేరాలి. మామూలుగా లేదు. ఇదిగోండి త్రీ జార్జెస్ డ్యామ్. మామూలుగా ఆగలేకపోతున్నాను చూడడానికి. అంటే ద్రోణ్ ఎగరేయడు, ఎందుకంటే వర్షం పడుతుంది. కానీ నేను వర్షం పడినా నేను ఎగరేసేస్తాను. పోతూ పోయింది ద్రోణ్, మనకి ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఎగరేసేద్దాం. మామూలుగా ఉంటుందా? రండి లైక్ గట్టి కొట్టండి. ఇక్కడ కూడా టైట్ సెక్యూరిటీ అనమాట, స్కానర్లు చేసి పంపించడానికి. మామూలుగా లేదు సెక్యూరిటీ. చూసుకోవచ్చు చూసుకోవచ్చు ద్రోణ్ నాటు ఎలౌడు. ఇదిగోండి చూసారు కదా, ద్రోణ్ లాగేసుకొని ఇదిగో ఈ చీటీ ఇచ్చారు. స్కానింగ్లో తెలిసిపోతుంది. ఇటు వాళ్ళ చైనా దగ్గర ఎగరేసామంటే అక్కడ చిన్న మ్యాజిక్ చేసిన వాళ్ళు పిలిచారు, నేను పలకలేదు. అప్పుడు అలా జరిగింది. గ్రేట్ వాల్ ఆఫ్ ద మ్యాజిక్ మటుకు మ్యాజిక్. ఇదిగో బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో.
సో దిగిపోయామండి. ఇక్కడ మనకి త్రీ జార్జెస్ ప్రాజెక్ట్ మోడల్ రూమ్ ఉంది, మనం చూడొచ్చు, తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఎక్సలేటర్స్ ఎక్కి ఎక్కాలి. చూసారా ఎక్సలేటర్స్ పెట్టారు ఫుల్గా, అన్నీ అక్కడ వరకు పైకి ఎక్కి మొత్తం అంతా నీట్గా చూద్దాం. ఓకే లెట్స్ గో. ఇట్లా ఎక్కలేని వాళ్ళకి ఇది కొండ కొండైనా కొండ ఎక్కాలి కదా, ఎక్కలేని వాళ్ళకి మెట్లు ఎక్కిన వాళ్ళకి ఎక్సలేటర్. మనం ఎక్సలేటర్ వాడుకుంటాం, ఈజీగా ఉంది, తప్పమని ఎక్కిపోతున్నాం. అద్భుతం, మహా అద్భుతం, రారా నువ్వు అద్భుతం. త్రీ జార్జియస్ వింత, ప్రపంచంలో ఎక్కడా లేని వింత, నిజంగా గ్రేట్. మూడు ఎక్సలేటర్లు ఎక్కి మనం వచ్చాం. అలాగా ఎక్సలేటర్లు లేకపోతేనండి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ కొండ ఎవరెక్కుతాడు, ఎంత ఈ కొండలు ఎవరెక్కుతాడు, అదిగో ఎంత నీట్గా కనబడుతున్నాయి అన్నీ. ఆ షిప్పులు చూడండి, చైన్ సిస్టమ్. పనమా కెనాల్ ఎవరైనా చూడకపోతే చూడండి వీడియో, అది కూడా ఇలాగే ఉంటుంది. డ్రోన్ ఎగరేయకూడదు, పారాసైలింగు, పారాగ్లైడింగు, హెలికాప్టర్లు చిన్నవి పెద్దవి అసలు ఎగిరేవి ఏమీ వేయకూడదు. ఏది వేసినా బుసుకి బుల్లాండం అయిపోద్ది. బాబా మీరు చూస్తున్నారు కదండి అద్భుతం అండి, త్రీ జార్జియస్ డ్యామ్ని మీరు చూడబోతున్నారు, ప్రపంచపు 8వ వింత. సో తొలి భారతీయ యూట్యూబర్గా నేను ఇక్కడికి వచ్చేసామండి, త్రీ జార్జియస్ డ్యామ్. త్రీ జార్జియస్ డ్యామ్ అంటే ఇక్కడ మూడు నదులు ఉంటాయన్నమాట, యాంగ్జీ నది మీద మూడు నదుల కలయిక. సో ఈ త్రీ జార్జియస్ డ్యామ్ దానికి ఆ పేరు పెట్టారు. అసలు ఇది ఎందుకు కట్టారు అన్నది మనం వెళ్తూ మాట్లాడుకున్నాం, చాలా ఉన్నది. ఇది కట్టడం వల్ల 40 దేశాలు మునిగిపోతున్నాయా, లేదంటే ఎవరికి ఉపయోగం, అసలు ఏంటి కథా కామ్యం అంతా ఇది, దీని చరిత్ర అయితే తెలుసుకుందాం వెళ్తూ. ఓకే టెక్నాలజీ చూసుకోవచ్చు ఎలా ఉందంటే చూడండి, రాయా ఇది వెరైటీ సిస్టమ్స్ అన్నీ. గురుగారు చైనాలో లాస్ట్ వీడియో అయినందుకు సూపర్ వీడియో పడ్డదండి, థ్యాంక్ యూ సో మచ్ తీసుకొచ్చినందుకు. ఇప్పుడు చూసుకుంటే అసలు చైనా ఎందుకు కట్టింది, ఈ బుక్ ప్రకారంగా చూసుకుందాం. అసలు చైనా ఇది కట్టడానికి గల కారణాలు ఏంటి అంటే, చైనాకి ఈ యాంగ్జీ నది మీద ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చేవి. ఈ వరదల కారణంగా యాంగ్జీ నది కింద ఉన్న నగరాలన్నీ ఒకేసారిగా మునిగిపోయేవారు, ఎన్నో లక్షల మంది చనిపోయేవారు, ఎంత ఆస్తి నష్టం ఎంతో జరిగేది. సో దీనికి కట్టాలి అని మావో కాలంలో ఒక నిర్ణయానికి వచ్చారు. 3 సంవత్సరాలు ఇంజనీర్లందరూ కూర్చొని దీని మీద కట్టాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకోగానే ఇక్కడ రైతులందరినీ ఖాళీ చేశారు, 800,000 ఎకరాలని ఖాళీ చేసేశారు. మీకు ఫ్యూచర్లో మంచి జరగబోతుందని అందరినీ ఖాళీ చేసేసి స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1994లో స్టార్ట్ చేశారు. 1994లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 19 సంవత్సరాల తర్వాత 2003లోని దీన్ని ఓపెనింగ్ చేశారు. దీనివల్ల ఉపయోగం ప్రధానంగా వీళ్ళకి వచ్చేది ఉపయోగం ఏంటంటే 2,204 మెగావాట్స్ ఉత్పత్తి అవుతుంది. 22,400 మెగావాట్స్ మన భారతదేశంలో హైయెస్ట్, 800 మెగావాట్స్ అనుకుంటున్నాను, నాకు తెలియదు, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. సో ఇంత మెగావాట్స్ ఉత్పత్తి అవుతుంది. చైనా ప్రపంచానికి ఏం చెప్తుంది, మాది అత్యధిక జనాభా కలిగిన దేశం, సో ఆ దేశంలో మేము బొగ్గును అందించి విద్యుత్ తయారు చేసుకుంటున్నాము, ఇప్పుడు మాకు ఇది చేయడం వల్ల పర్యావరణానికి మేము ఎంత హెల్ప్ చేస్తున్నాం అని చెప్పుకొస్తుంది. ఎస్ నిజమే, 2,244 మెగావాట్స్ అంటే 3 అణు రియాక్టర్లు, ప్రపంచంలోనే 3 అణు రియాక్టర్లకు సరిసమానం. ఓకే ఇంకా లాభాలు ఏమో చూసుకుందాం, ఇంకో అతిపెద్ద లాభం ఏంటో టూరిజం. మీరు చూసారు కదా వర్షం బాబాయిన ఎన్ని మంది వచ్చారు, అది సినీ ఆదివారంలో ప్రపంచం దేశం అంతా, ఎందుకంటే దేశానికి గొప్ప ప్రతిష్టంగా నిర్మించింది. అసలు ప్రపంచంలో మానవాళ్ళకు ఉపయోగపడేవి నా దృష్టిలో ప్రపంచవింతలు, ఒక ప్రపంచ యాత్రికుడు దృష్టిగా సుయాస్ కెనాల్ ప్రపంచపు వింత. అది ఆగిపోతే ట్రేడింగ్ ఆగిపోతుంది, ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. పనామా కెనాల్ అది మీకు చూపించింది, అది ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. సో ఇది కూడా అలాంటి వింత, చైనాకి చాలా బంగారు కోడిపెట్ట. కానీ ఇది బద్దలైపోతే వచ్చే నష్టాలు మామూలు విషయాలు కాదు, ఒక దగ్గర 40-50 దేశాలకి కొట్టేస్తుంది, గంటి కొట్టేస్తుంది, చాలా నగరాలు మునిగిపోతాయి. ఇప్పుడు మేము పొద్దున్నంతా బిస్కెట్ తిన్నాం కదా, అది 4 సార్లు మునిగిపోయిందంట, 4-5 సార్లు మునిగిపోతే అక్కడ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఎవరు ఉండరండి అక్కడ, మునిగిపోద్ది వరదలు వస్తే అనేసి. సో మీరు చూసుకుంటే అత్యాధునిక టెక్నాలజీ అనే లాకింగ్ సిస్టమ్, ఇది మీరు పనామా కెనాల్లో చూశారు. సో గేట్ టు గేట్ లాకింగ్ సిస్టమ్ని పెట్టి వాటర్ని అప్ అండ్ డౌన్ చేసి పెడతారు. మీరు చూడండి చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే. ఉంటే ఇక్కడి నుంచి ఇంకా చాలా బాగా కనబడుతుందండి త్రీ జార్జియస్ డ్యాము. గేట్లు అయితే అక్కడ ఉన్నాయి, అవి వదిలేటప్పుడు మనల్ని పంపిస్తారంట, అక్కడ చాలా ఫోర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు కనబడుతుంది కదా త్రీ జార్జియస్ డ్యామ్ యొక్క గేట్లు ఏదైతే ఉన్నదో, ఆ గేట్ల నుంచి 150 అడుగుల ఎత్తు నుంచి వాటర్ పడేటప్పుడు ఏమవుతుందంటే, భూమి యొక్క భ్రమణంలోని మార్పు చెందుతుంది, అని సైంటిస్టులు అయితే చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఉత్తర ధ్రువాలు దక్షిణ ధ్రువాల్లోని
చాలా మార్పులు సంభవించాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇదిలా ఉందండి భూమి. సో చైనాలోని ఇక్కడ బరువు ఎక్కువ పెట్టారండి. ఒకేసారి ఏమవుతుందో స్లోగా ఇలా కంపిస్తుంది కదా, నార్త్ పోల్లోని సౌత్ పోల్లోని. అదే ఎందుకంటే వాటర్ని హోల్డ్ చేసుకొని ఉంచుకుంటుంది అది. ఆ హోటల్ అంత పెద్ద వాటర్ కంటెంట్ని హోల్డ్ చేసుకొని ఉంచడం వల్ల భ్రమణంలో మార్పు చెందుతుంది అక్కడ అక్కడ అది జరుగుతున్న అది సైంటిస్టులు అయితే అది చెప్పారు. సో ఇదేంటి అంటే పైకి వచ్చేస్తే ఇంకా ఇదే టాపు, ఇక ఇక్కడ నుంచి మొత్తం అంతా కనబడుతుంది. మొత్తం ఒక 360 సర్కిల్ బాగా కనబడుతుంది చాలా అందరికి. ఫోటోలు అవి వీడియోలతో మామూలుగా లేదు ఇక్కడ అయితే సిచ్యువేషను. లక్కీ ఏంటంటే మాకు ఎండ వచ్చేసింది. లక్కీ అండి మనకి ఎండ వచ్చిందండి, పొద్దున్నే వర్షం సత్యం మళ్ళీ వచ్చింది. అందరికీ తెలియని విషయం ఏంటంటే చైనా దగ్గర డబ్బు ఉంది కదండి కట్టేసింది అంటే, లేదండి ఇది కట్టేటప్పుడు చైనా చాలా దేశాలను అప్పు అడిగింది అనమాట. తక్కువ చిన్న ప్రాజెక్టా ఇది. ఈ ఇక్కడ వాడిన కాంక్రీట్తో మొత్తం చైనా అంతా మనం పరిచయం అంత ఎక్కువ కాంక్రీట్ని వాడారు. దగ్గర దగ్గర 50,000 నుంచి 60,000 మంది కూలి వాళ్ళని పెట్టారు. చాలా పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలో ఎలాంటిది. మళ్ళీ ఇంకోటి కట్టాలంటే ఆడు తలకిందులుగా తపస్సులు చేసినా కట్టలేరు. మనకు పోలవరం అవుతుంది అవుతుంది, అదిగో అవుతుంది, ఇదిగో పులి అదిగో మేక అని ఎప్పుడు అన్నారో సరి సమానంగా ఉండేదే. ఎందుకంటే రెండు కొండల మధ్యన నీరు ఆపడం అనేది అంత విషయం పెద్ద చాలా పెద్ద విషయం. కానీ అది అవ్వలేదుగా ఇంకా నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను ఇది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది అనేసి. కానీ ఇదైతే సూపర్ అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు. కిందకి వెళ్తున్నామండి ఆ డ్యామ్ షిప్పులు రాక గట్ట చూడడానికి. అదిగోండి కిందకి వెళ్తున్నాము, చూద్దాం ఏమవుతుందో. సో ఎందుకండి ఇంత పెద్దది ఇక్కడ దీని మీద కట్టగలను అంటే, ఇది ప్రపంచంలో చిన్న యాంగ్జిన్, అదేం చిన్నదేం కాదు, చిన్న చితకదేం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద 3 నదుల్లో ఇది 3వ నది. అందుకే ఇది అసలు ఈ డ్యామ్ యొక్క వెయిట్ ఎంత అనుకున్నారు, 39,000 కోట్ల కేజీలు అనమాట. అంత బరువు ఇది. అందుకే ఇంత అసలు ఒక వింతనే చెప్పాలండి ఇది కట్టడం అంత ఈజీ కాదు. మళ్ళీ ఎవరైనా కట్టాలంటే తలకిందులుగా తపస్సు చేయాలనే చెప్పాలి, అసలు అవ్వదు. వెళ్ళు తిండి, నువ్వు తిండు. అక్కడ షిప్ వెళ్తుంది చూసారా అండి షిప్పు, ఈ తిండి తిండి తిండి. ఆ షిప్ 4 గంటల జర్నీ అండి మొత్తం డ్యామ్ అంతా. మాకు టైం లేక మేము వెళ్ళమన్నాం, ఎందుకంటే మేము ఇంకా 12 గంటల జర్నీ చేయాలి, రేపు నా ట్రైన్ ఉంది. సో మీరు చూసుకుంటే అక్కడ షిప్ వెళ్తుంది చూసారా, షిప్పు వెళ్తుంది, షిప్ కన్నంలో నుంచి వెళ్తుంది, ఎలాగెళ్తుందో చూసారా. హలో నిహా, నిహా చేసే హలో హలో అంటున్నాడు చూసారా, నిహా చూసారా, అది షిప్పు అది అండి. అందరూ చూస్తున్నారు మనల్ని అంటున్నారు హాహా హాయా అని. సో ఏ మాటకి ఆ మాటకే కానీ 3 జార్జియస్ డ్యామ్ అనేది ఒక అద్భుతం, చైనాకి బంగారు కోడిపెట్ట. ఎలక్ట్రిసిటీ ఇది ఇంకో 10 సంవత్సరాలు రన్ అయితే అసలు అప్పులన్నీ తిరిపోతాయి, అంత డబ్బు బొగ్గు సేవ్ చేసుకోగలుగుతుంది, చాలా నీళ్ళుని చాలా వ్యవసాయ క్షేత్రాలకు అందించగలుగుతుంది. ఆ వరదల్ని మెయిన్ వరదలు ఏదైతే యాంగ్జీ నది మీద వచ్చే వరదల వల్ల ప్రజలకు ముప్పు ఉందో చాలామంది కబుర్లు చెప్తూ ఉంటారు. ఇంత గొప్ప అద్భుతాన్ని చూసి ప్రపంచం కట్టలేదు, ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి అద్భుతాన్ని కట్టలేదు. సో కట్టలేనప్పుడు దాని మీద కొన్ని రాళ్ళు వేసేద్దాం, దీనివల్ల ఇది దీనికి బొక్కలు పడ్డాయని. సో �ది కూలిపోతుంది, కూలిపోతుంది ఏది, ఎక్కడ కూలిపోయింది, మొత్తం నదులన్నీ కొట్టుకెళ్ళిపోతాయని, 40 దేశాలు ములిగిపోతాయని, ఆ భూమి చెప్పుడు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దేశం ముఖ్యం, వీళ్ళ ప్రజల ముఖ్యం, ప్రపంచం ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. అది ఇంకో అద్భుతమైన విషయం చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఎంతవరకు యాదృచ్ఛికం, దీని పక్కనే ఉన్నది వుహాన్ నగరం. వుహాన్ నగరం వల్ల ఎంతమంది అయితే చనిపోయారో, ఇది బద్దలైతే దానికి అంత అంతకమంది పని. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దేశం వల్ల చచ్చిపోతారు, 40 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఆ ముందు ములిగిపోతారు. 40 కోట్ల మంది ఒకేసారి ప్రాణాలు ఉచి అయిపోతాయి. ఎందుకంటే ఈ 3 జార్జియస్ డ్యామ్ యొక్క ఫోర్స్ అంటే అంత గట్టిగా ఉంటుంది. అన్నీ 39,000 లీటర్లు అయినా గ్యాలన్లు, 100,000 గ్యాలన్లు నీళ్ళు అయితే స్టోర్ చేసుకుంటుంది. సో అంత నీరు ఒకేసారి బయటకు వచ్చేసరికి మొత్తం భూమి భూమి చక్కలకి అయిపోద్ది భూమి. అమ్మో శేషే, చూసుకుంటే 3 జార్జియస్ డ్యామ్ మీద ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నాయి, క్రూజ్ షిప్స్ ఉన్నాయి మనల్ని తీసుకెళ్తాయి, తర్వాత పెద్ద పెద్ద చూడండి ఎన్ని కార్లను తీసుకెళ్తుంది ఈ కొస నుంచి ఆ కొసకి. ఎప్పుడంటే 3 జార్జియస్ డ్యామ్ దగ్గర మనకి కార్లు తీసుకెళ్తుంది చూసారా, ఇది ఈ షిప్ కార్లను తీసుకెళ్తుంది. సో ఈ షిప్ కార్లను తీసుకెళ్తుంది అప్పుడు అది ఎత్తితే చాలా బాగుంది. ఇక్కడ ఒక పోర్ట్స్ ఉన్నాయి, చాలా పోర్ట్లు ఉన్నాయి. ఎదిగోండి మీరు చూసుకొచ్చి 3 జార్జియస్ డ్యామ్ని ఇక్కడ బైనోక్లర్స్తో చూస్తున్నారు అందరూ, అందరు ప్రజలను. మొత్తం బోళ్ళు ఉన్నాయి ఇక్కడ, అన్నీ అవే మొత్తం ఆ కొస వరకు. ఈ కొస నుంచి చూసుకుంటే ఆ కొస వరకు అందరూ బైనోక్లర్స్ పెట్టుకున్న చూస్తున్నారు, మొత్తం అన్ని బైనోక్లర్స్ పెట్టారు ఫ్రీగానే.
తీసుకొచ్చండి. ఎంత బాగుందో డ్యామ్, అద్భుతంగా ఉంది, చాలా పెద్దదనే చెప్పచ్చు. డ్యామ్ ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంది. ఇదిగోండి చాలా పెద్దది, అదిగో అదిగో అంత ఉంది. ఉన్నారు అనడానికి నిదర్శనం చూసుకొచ్చండి. ఖాళీ లేదు, ఖాళీ అయితే లేదు, అంతమంది ఉన్నారు, అలా వస్తూనే ఉన్నారు. ఈరోజు వీకెండ్ కూడా కాదు. సో మొత్తానికి 3 జార్జెస్ డ్యామ్ అయితే అయింది. గురుగారు ఇంక మళ్ళీ మీరే రథసారదు. 10 గంటల 12 గంటల కొడతా చూద్దాం ఎప్పుడు వెళ్తామో. ఇప్పుడు టైం ఎంత అయింది? 2 3 అయింది నాకు తెలిసి. అర్ధరాత్రి 3 అంటే వెళ్ళిపోతాం. 9 ఊడుకోండి సార్, అర్ధరాత్రి 2 అవుతుంది చూడండి. చూడు టాప్గా కుర్తి ఇక్కడికి వచ్చి పడ్డాం. గురుగారు ఎలా ఉందండి ఒంట్లోని? అదో రకంగా ఉందా? రకరకాలుగా ఉందా? మరి ఉంటుంది, మరి ఉంటుంది ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇదిగోండి సూర్యాస్త సమయం, ఇంకా మనం వెళ్ళడానికి చాలా దూరం ఉంది, చాలా టైం ఉంది కదా. ఇది ఎలక్ట్రానిక్ కార్ అట, 2,50,000 అట. ఇది ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు వస్తుంది అట. సో మనం టోల్కి డబ్బులు కట్టాం కదా, నేషనల్ హైవే వాళ్ళు అనమాట, చైనీ నియాంగ్ నేషనల్ హైవే అని చెప్పి. మంచి ఫెసిలిటీతో ఒక రెస్టారెంటు, తర్వాత మంచి షాపింగ్ మాల్, తర్వాత ఉండడానికి పడుకో, బాత్రూమ్ చూపించడం బాగోదని చూపించారు. 5-స్టార్ హోటల్ లాగా ఉంది బాత్రూమ్ అయితే. రోడ్డుకి ఇటు మళ్ళీ అటు, ఇదిగోండి రోడ్డుకి ఇటు అటు, ఎందుకంటే ఇక్కడ ఉందని చెప్పి అటు సైడ్ క్రాస్ చేసుకుని వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్ అయిపోతుందని రోడ్డుకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు పెడతారు ప్రతిసారి నేషనల్ హైవే వాళ్ళు. నేను చూశారు కదా ఆయన అంతా క్లీన్ చేసేస్తుండే 10 గంటల హై మెయింటెనెన్స్. నేను ఆల్ ఇండియా ట్రిప్లో ఇండియా అంతా తిరిగాను, నేను చూశాను. మేము పెట్రోల్ బంకుల్లోని మేము 10 రూపాయలు ఇచ్చి స్థానాలు గట్ట చేసేవాళ్ళు. నేనేమంటాడంటే ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీస్, టోల్కి కట్టినందుకు గాను ఇక్కడ పడుకోవడానికి, పడుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. పడుకోవడానికి ఫెసిలిటీస్, నువ్వు ఇక ఈ బండి నడుపుతూ నడుపుతూ హెల్త్ బాగోకపోతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు తక్కువ ధరలోని. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని. ఇంకా జనాలు ఎందుకు తిడతారు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే చెప్పండి. చూసుకోవచ్చు 150-140 స్పీడ్లో వెళ్తున్నారు గురువుగారు. టైము దగ్గర దగ్గర మనకి 11 అవుతుంది. ఇదిగోండి రోడ్ ఇలాగుంది. ఎప్పుడు వెళ్తావు ఇంటికి, వీడియో ఎప్పుడు క్లోజ్ చేస్తామో తెలీదు. నిజంగా గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియో ఫ్రమ్ చైనా అదరగోడ్ సార్. నిజంగా అంటే నేను లాస్ట్ మినిట్లో అన్నాను వెళ్దామండి అంటే కోటేద్దామని అన్నాడు. నిజంగా సై అంటే సై అనడానికి సూపర్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ ఎంత 12-24 గంటలు ఓన్లీ ట్రావెలింగ్కే అయిపోయింది. అందుకే యూట్యూబ్లో మీరు ఎంత నెతికినా ఈ వీడియో దొరకదు, ఇలాంటి 3 జార్జెస్ డ్యామ్ వీడియో. ఫస్ట్ ఇండియన్ యూట్యూబర్ ఈయన దయవాళ్ళు అయింది. అరే కార్తీక్ బాగా చదువుకోరా నాయన, గురువుగారు అంత పెద్ద డాక్టర్ అవ్వాలా? కోహ్లీ పాప తొంగనో వేడి పిల్ల, అలాగో పాప పడుకుని పోయింది. ఇంకో బాయ్, రేపు కలుపుతామో లేదో ఒకే అయితే అండి. రేపు మార్నింగ్ ఒక 4 గంటలు పడుకొని మీరు రావాలి, నేను 5 గంటలు పడుకొని నేను రావాలి, లేగాలి, పొద్దున్న ట్రైన్ ఉంది. ఓకే ఈ వీడియో ఎంతటితో సమాప్తం? 3 జార్జెస్ డ్యామ్ నచ్చినట్లయితే దీంతో పాటు మానవుడు కట్టడాల్లో అతి ఉత్తమమైన సుయెజ్ కెనాల్, పనామా కెనాల్, ఆ తర్వాత ఆ కోవకే వస్తుంది మన 3 జార్జెస్ డ్యామ్. మానవునికి ఉపయోగపడే కట్టడాలు చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సుయెజ్ కెనాల్, పనామా కెనాల్. ఓకే ఈ వీడియో ఎంతటితో సమాప్తం? తిరిగి రేపు వీడియోలో కలుసుకుందాం. ఉంటాను బాబా, అండ్ జై హింద్.